హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏమండో చూసారా ఛానల్కి స్వాగతం అండి. అయితే ఈ వీడియోలో మనం 16th గ్రాండ్ నర్సరీ మేళా 2024 పార్ట్ 3, అసలు ఈ పార్ట్ 3లో చాలా చాలా అద్భుతమైన మొక్కల్ని నేను క్యాప్చర్ చేశాను. సో అవన్నీ కూడా మీకు చూపించేయాలని ఇలా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే? సో ఇవన్నీ కూడా రేర్ ప్లాంట్స్ అండి, కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. ఈచ్ ప్లాంట్ వచ్చి 500 అని అన్నారు. సో నేను ప్రతి ప్లాంట్ యొక్క రేట్ తెలుసుకోవడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్న రెగ్యులర్ ప్లాంట్స్, మన అందరికీ తెలిసిన ప్లాంట్స్ అయితే నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. బట్ రేర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ అయితే తెలుసుకోవడానికైతే నేను చాలా చాలా ట్రై చేశాను. వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉంటారు కదా, సో అందుకని కొంచెం ప్రైజెస్ అవి చెప్పడానికి వాళ్ళకు కూడా కొంచెం బిజీగా ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఇవైతే 500 రూపీస్ వరకు ఉంటున్నాయి అనేసి అన్నారన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. అవి కాకుండా ఇంకా కొన్ని ఏమంటారు, అందానికి మనం పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో జస్ట్ ఇలా క్యాప్చర్ చేశాను. ఇవన్నీ మనకి తెలిసినవే కదా అని నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు, జస్ట్ ఊరికే అలా క్యాప్చర్ చేశాను అన్నమాట. ఇది గాంధీస్ గార్డెన్ టు కిచెన్ అని వీళ్ళ దగ్గర గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్, ఇంకా సాయిల్ ప్లస్ నీమ్ కేక్, మస్టర్డ్ కేక్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా ముందుకొస్తే ఇక్కడ ఇవన్నీ ప్లాంటర్ స్టాండ్స్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంటర్ స్టాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా, ఒక్కొక్క ప్లాంటర్ స్టాండ్ ఒక్కొక్క ప్రైస్లో ఉందండి. అలాగే వర్షం ఎక్కువగా ఉంది కదా, సో అందుకని జనాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు ఇక్కడ. సో ఇవైతే ఇదంతా కూడా ఫ్రూట్ ప్లాంట్స్. ఇక్కడ థాయిలాండ్ యాపిల్ బేర్ అని, థాయిలాండ్ సీతాఫలు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బార్బరా చెర్రీ. జనరల్గా ఇంత వర్షంలో కూడా ఈ మొక్కలు కొనుక్కోవడానికి, మొక్కలు చూడటానికి చాలా మంది వచ్చారు. ఇదేమో ఏకబిల్వం అన్నారు, అండ్ ఇదేమో ఇలాయచి. ఎంత వర్షం ఉన్నా కూడా ప్లాంట్ లవర్స్ ఎప్పుడు కూడా అసలు ఆలోచనే ఆలోచించరు అన్నమాట. ఇవేమో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ అదే చామంతులు. అండ్ ఇదేమో టచ్ మీ నాట్ మొక్క. నేనైతే నిక్కీ కోసం ఒకటి తీసుకున్నాను, నాకు చాలా చాలా నచ్చింది. వాడైతే ఆడుకుంటూ ఉంటాడు కదా, వాడికి గుర్తొచ్చినప్పుడల్లా అని అలా తీసుకున్నాను. ఇదేమో హరియాలీ నర్సరీ అండి. సో ఇక్కడ మనకి అన్నీ కూడా జనరల్గా మనం ఇండోర్లో పెంచుకునే ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్, అలాగే ఇక్కడ రోజ్ మెరీ కూడా ఉంది. రెగ్యులర్ ప్లాంట్ అయినప్పటికీ కొంచెం ఇక్కడ ఏమున్నాయి అనేది తెలిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని జస్ట్ అలా క్యాప్చర్ చేశాను. ఫుల్ వాటర్ అన్నమాట ఇక్కడ, అసలు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈ వర్షంలో. ఏంటో అసలు రాంగ్ టైంలో ఈ నర్సరీ మేళా అరేంజ్ చేశారండి ఈసారి. ఎవ్రీ టైం ఆగస్ట్ మిడ్లోనే అయిపోతుంది, బట్ ఏంటో ఈ వర్షంలో ఇలా గణేష్ చతుర్థికి ముందు ఇలా ప్లాన్ చేశారు. సో చూసారా, ఇక్కడ నుంచి మనకి అసెంబ్లీ అండ్ మన అంబేద్కర్ గారు కూడా కనబడుతున్నారు. ఏ ప్లాంట్ అయినా సరే మనం తీసుకోవడం కాదు, దాన్ని కేర్ చేసుకొని దాన్ని మనం ఎలా పెంచుకోగలుగుతున్నాం, ఎలా కాపాడగలుగుతున్నాం అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇదేమో ఇక్కడ మాత్రం నేను చాలా చాలా మొక్కలు తీసేసుకున్నానని చెప్పాలి. ఇది ఈచ్ సక్లెంట్ వచ్చి 70 రూపీస్ అన్నారు. కొంచెం రేర్ వెరైటీస్ అనిపించినవి, నాకు నచ్చినవి, బాగున్నాయి, మనం వీటిని గ్రో చేయగలం అనుకున్నవి నేను తీసుకున్నాను. ఇంకా గార్డెనింగ్లో మనం యూజ్ చేస్తాం కదా జనరల్గా, మినియేచర్ గార్డెనింగ్కి, ఇంకా గార్డెనింగ్లో మనం పెట్టుకుంటాం కదా అందంగా కనిపించడానికి, సో అలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఈ సకులెంట్స్ అన్నీ కూడా వీళ్ళు చక్కగా క్యారీ చేయడానికి వీలుగా ఉండేటట్టు ఒక బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తున్నారు. నేనైతే నాకైతే కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది, సో అందుకని నేను తీసుకున్నాను. ఇక్కడ చాలా బాగున్నాయండి ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు చాలా ఏం చెప్పాలి. నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళాను, బట్
వీటిని చూసేటప్పటికి నా కడుపు నిండిపోయింది, నేను తినలేదన్న సంగతి మర్చిపోయాను అనమాట. యాక్చువల్లీ నేను అక్కడికి రీచ్ అయ్యేసరికి 11 అయినట్టుంది, సో 1:32 వరకు అక్కడే ఉన్నాను. ఫుల్ వర్షం, బాగా తడిచాను అనుకోండి. సో ఇవేమో మోడర్న్ లగ్జరీ ప్లాంటర్స్ అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ లగ్జరీ ప్లాంటర్స్ ఇక్కడ ఉన్నాయి. సో జస్ట్ ఏంటంటే కొనడానికి కాకపోయినా కానీ మనం కంపారిజన్ చేసుకోవచ్చు, బయటికి ఇక్కడికి ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఏంటి, ఇదంతా కూడా మనం కంపేర్ చేసుకుని మనకు నచ్చితే ముందుకు వెళ్ళచ్చు, లేదంటే లేదు. సో ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ. సో ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కోలాగా ఉంది ఇక్కడ. సో బట్ చూడడానికైతే చాలా చాలా బాగున్నాయి అని అనిపించింది. ఇలాంటి వాటితో కాసేపు కూర్చుని ఆడుకుంటుంటే సరే భలే సరదాగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ నర్సరీలో కొన్ని రేర్ వెరైటీస్, అండ్ మీకు చెప్పాను కదా స్ట్రింగ్స్ ఆఫ్ హార్ట్స్ అని, చూడండి ఇంత చిన్న ప్యాకెట్లో నేను అప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అసలు. సో ఇక్కడ నేను తీసుకున్న ప్లాంట్ ఇది హోయా. నేను ఫ్లవర్ చూపించారు, చాలా బాగుంది, సరే ఎప్పటికైనా వస్తుందిలే ఫ్లవర్ అని, ప్లాంట్ ఉంటే సరిపోతుంది కదా అని ప్లాంట్ తీసుకున్నా అనమాట. చాలా నచ్చి తీసుకున్నాను నేను. ఇక ఇవన్నీ కూడా టెర్రా ఆర్గానిక్స్. టెర్రా ఆర్గానిక్స్ అంటే మనకు తెలియదే ఉంది, ఇది ప్రత్యేకించి ఫ్రూట్ ప్లాంట్స్కి ఫేమస్ అనమాట. ఇంకా ఇందులో బిల్వపత్రం, ఇంకా చాలా రకరకాలైన ఫ్రూట్స్, మనీలా చెర్రీ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే అసలు లేదు, చూడండి నేరేడు వైట్ అని, అలాగే ఫాల్సా ఫ్రూట్, రెడ్ సీతాఫల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కావాలి, మేము పెంచుకుంటాం మా టెర్రస్ గార్డెన్లో లేదా మా గార్డెన్లో పెంచుకుంటాం అనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ఈ స్టాల్లో రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. నేనైతే వీటిని క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇక్కడ వర్షం కదండి అసలు రచ్చ రచ్చగా ఉంది అంతా. సో జామలో కూడా చాలా రకాలైన జామ వెరైటీస్ కూడా ఉన్నాయి, అండ్ ప్యాషన్ ఫ్రూట్, జనరల్గా ప్యాషన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్లో కలర్స్ చూస్తాం కదా మనం, రెడ్ అని, ఇలా ఇలా సీడ్లెస్ లెమన్ అట. చాలా మందికి డౌట్స్ వస్తాయి, అసలు ఇవి మన దగ్గర కాస్తాయా ఇవన్నీ అని అనిపిస్తాయి. కానీ ఏదైనా మనం తీసుకునే కేర్ని బట్టి ఉంటుంది. ప్లాంట్ టు ప్లాంట్ కేర్ అనేది డిఫరెంట్గా ఉండాలండి. ప్రతి ప్లాంట్కి ఒకే రకమైన కేర్ ఇస్తే మనం అవి అసలు ఎందుకు పూస్తాయి చెప్పండి, లేదు కదా. వాటి పర్సనాలిటీని బట్టి, వాటి ఇయర్స్ని బట్టి, ఎన్ని ఇయర్స్ అయింది, మనం ఎంత పోషణ ఇవ్వాలి అనే దాన్ని బట్టి ఇవి వస్తాయి. ఇదేమో ఎగ్ ఫ్రూట్ అండ్ నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, దీని టేస్ట్ ఎలా ఉంటుంది అని అడిగా, అడిగితే తీయగా ఉంటుంది అన్నారు. ఇది పత్తి మందారం అంటే ఉందా అంటే పత్తి మందారం లేదట. పత్తి మందారం అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు వాటితో నాకు చాలా అద్భుతమైన రిలేషన్ ఉందన్నమాట, వాటితో నేను చాలా ఆడుకునేదాన్ని. సో అందుకని అడిగాను లేదన్నారు. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి, ఇవన్నీ రెగ్యులర్గా మనకి ఎక్కడైనా దొరికే ప్లాంట్స్, అన్నీ ఇండోర్ ప్లాంట్స్. అండ్ లాస్ట్లో లిల్లీలో వెరైటీస్ ఉన్నాయి, అదే ఇంతకుముందు నేను నర్సరీ మళ్ళీ పార్ట్ 1లో కాలా లిల్లీ అన్నాను కదా, సో అలా అనమాట అక్కడ ఉన్నట్టుగానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, సాయిల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదేమో వాల్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అని, ఇక్కడ అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే ఉన్నాయి. సో నేను ఇందులో ఒక మాచిపత్రి తీసుకున్నాను, మిగిలినవి ఏమీ తీసుకోలేదు, అన్నీ ఇక్కడ రెగ్యులర్గా దొరుకుతున్నాయిలే అని అనిపించింది. ఇంకా వీళ్ళ దగ్గర క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, యా సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్యూర్ చేసే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, బట్ నేనైతే తీసుకోలేకపోయాను. వీళ్ళు పేరు చెప్పారు, నాకు పేరు అయితే గుర్తులేదు. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లాంట్ అనమాట. అండ్ ఇదేమో బ్లూ కలర్ ప్లాంట్, గణేష పత్రిలో వన్ కైండ్ ఆఫ్ పత్రి అట. ఇదైతే మెడిసినల్ ప్లాంట్ కాదు అన్నారు. బ్లూ కలర్ ఫ్లవర్స్, ఇవేమో యెల్లో కలర్ ఫ్లవర్స్ అండి. ఇది క్లాస్టర్ సంథింగ్ పేరు చెప్పారు, బట్ నాకు గుర్తులేదు.
సో జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, నాకు తెలియకపోయినా మీలో ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా అని ఇలా నేను క్యాప్చర్ చేశానన్నమాట. ఏముందండి, తెలియనివి తెలుసుకోవడమే కదా నాలెడ్జ్ షేరింగ్ అంటారు దీన్ని, ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడాన్ని. సో నాకు తెలిసింది నేను మీకు చెప్తాను, మీకు తెలిసింది నాకు మీరు చెప్పండి. సో ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు మూవ్ అయ్యామన్నమాట. ఈ స్టాల్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం నాకు డిఫరెంట్ ప్లాంట్ అని కనిపించింది. ఏదైనా ఉంది అంటే కనుక ఇదిగో ఇక్కడ యెల్లో కలర్లో కనిపిస్తుంది కదా ఆ ప్లాంట్. సరే దాని కాస్ట్ ఎంత కనుక్కుందాం కదా అని వెళ్ళాను. దాని కాస్ట్ చెప్పారు నాకు 1700 అని. సరే సరే అనేసి వినేసి సరే బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి వచ్చేసాను అనమాట. నేనైతే తీసుకోలేదు, 1700 అనేసి అన్నారు ప్లాంట్. సో అది దాని గురించి మనకు పూర్తిగా తెలియనప్పుడు తీసుకోకపోవడమే మంచిది కదండి. ఎందుకు తీసుకొని మళ్ళీ మనం గ్రో చేయలేకపోతే ఇబ్బంది పడాలి. నాకైతే నిజంగానే పూర్తిగా తెలియదు ఆ ప్లాంట్ గురించి. ఇదేమో రోహిత్ ప్లాంట్ నర్సరీ, ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో పెంటాస్, ఇంకా మనం ఇంట్లో పెంచుకునేవి, అలాగే కొన్ని టెర్రకోట కుండీలు, ఇంకా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడడానికైతే బాగుంది. ఇదేమో కరణ్ నర్సరీ, నేను జనరల్గా కూడా ఇక్కడ పేరు విన్నాను కరణ్ నర్సరీ అని. నాకైతే కొంచెం వెరైటీగా ఏమీ అనిపించలేదు, అన్ని రెగ్యులర్ ప్లాంట్లు అని అనిపించింది. ఇక్కడేమో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నేనైతే చూసాను ఏంటంటే, ఇవేమో డ్రిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ బాటిల్ దాన్ని పెట్టేసి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మొక్క మొదట్లో అలా పెట్టేయడమే. 1 లీటర్ బాటిల్ పెడితే 10 డేస్ వరకు మనకు మొక్కలు నీళ్లు పోయకపోయినా పర్వాలేదటండి. సో నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఊరెళ్తే ఈస్ట్ వెస్ట్ వెళ్ళానంటే ఖచ్చితంగా నేను 10 రోజుల దాకా రాను. సో అలాంటప్పుడు నాకు మొక్కల గురించి ఎంత బెంగ ఉండేదో. సో ఇప్పుడు ఇవి తీసుకున్నాను అనమాట. అట్లీస్ట్ ఇవి తీసుకుంటే ఎలా పనిచేస్తాయి మనం చూసామంటే కొంచెం మనకి యూస్ఫుల్ అవుతాయి కదా అనిపించింది నాకు. ఇవి డిసెంబర్ పూల్లా ఉన్నాయి, ఏంటో ఇది అని అడిగాను. నాకు జస్ట్ డిసెంబర్ పూల్లానే అనిపించింది, కొంచెం కలర్ డిఫరెంట్ ఉంది, ఆకు కూడా అలానే అనిపించింది అనమాట. దాని పేరు గుర్తులేదండి, చెప్పారు వాళ్ళు బట్ నాకు గుర్తులేదు. సో ఇదేమో చామంతులు, చాలా రకరకాల చామంతులు ఉన్నాయి ఇందులో. సో నేనైతే ఫ్లవరింగ్ ఉన్న చామంతులు ఏవి కూడా తీసుకోలేదు. చిన్న శాంప్లింగ్స్ పక్కన వేరే షాప్ ఉంటే, ఐ మీన్ వేరే స్టాల్ ఉంటే ఆ స్టాల్లో చిన్నవి రెగ్యులర్గా ఉండేవే తీసుకున్నాను. బట్ చామంతుల్లో రకాలు, ఇది సీజన్ కదా, ఇక డిసెంబర్ వరకు చామంతులే చామంతులు, రకరకాల చామంతులు. సో అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇవేమో హ్యాంగింగ్ ప్లాంటర్స్, చిన్న ప్లాంట్స్ కూడా 250-300 అలా చెప్తున్నారు. ఇవేమో రెగ్యులర్గా నిత్యం మన ఇంట్లో పూలు పూసేవి. సో ఇవి నిత్యం పూలు పూస్తాయి అనమాట. ఇవేమో వాటర్లో పెంచుకునే మొక్కలు, వీటి నుంచి చూసారా ఫ్లవరింగ్ వస్తుంది, ఎల్లో కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి. ఇవేమో పెంటాస్, మన అందరికీ తెలిసినవే. ఇది పర్పుల్ కలర్లో ఉంది బట్ నేను అడగలేదు. ఇదేమో ఇంకొక స్టాల్ అండి, ఇక్కడ చాలా బాగున్నాయి అసలు స్టాండ్స్ ఇవన్నీ కూడా. చూస్తుంటే చాలా బాగున్నాయి కదా, ప్లేస్ ఉండి పెట్టుకుంటే ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చండి. ఓపెన్ ప్లేస్ ఉండాలి లేదా టెర్రస్ గార్డెన్ ఉండాలి, మస్తు పెంచుకోవచ్చు మొక్కలు. సో వర్షం 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 ఏంటో, నేను ఎటు వెళ్ళినా నాతో పాటే వస్తుంది వర్షం. సో త్వర త్వరగా కొన్ని స్టాల్స్, ఇంకా కొన్ని స్టాల్సే ఉన్నాయని పరుగు పెడుతూ కవర్ చేసేసాను మ్యాక్సిమం. ఇంకా మనకి డిసెంబర్ వచ్చిందంటే బంతులు స్టార్ట్ అవుతాయి కదా, నవంబర్ డిసెంబర్ నుంచి బంతి, చామంతి అండ్ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కూడా మనకి సీజన్లో వచ్చేవి. ఇవన్నీ మనకు తెలిసిందే కదా పెటోనియా. సో ఇవేమో కలువలు, కలువ పూలు అంటారు కదా, కలువలో రకరకాలు ఉన్నాయి. ఈ స్టాల్లో ఏంటంటే నేను చామంతుల్లో రకాలు తీసుకున్నాను, తీసుకుంటే వాళ్ళు వీడియో తీయొద్దు వీడియో తీయొద్దు వీడియో తీయొద్దు అన్నారు. సరే తీయనులే అని ఇక ఆపేశాను అనమాట. సో ఇక్కడ వేరే ఎవరో ఈ ప్లాంట్ తీసుకున్నారు, బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను. ఇవేమో బోన్సాయ్ అండి, బోన్సాయ్లో వేలలో ఉన్నాయి మొక్కలు,
మన దగ్గర ఉంది కదా జేడ్, జేడ్ని రకరకాలుగా అరేంజ్ చేసి ఇలా పెట్టారు. ఇదేమో హైడ్రోఫోనిక్స్, వాటర్లో పెంచుకోవడానికి. వీళ్ళు ఎంత అన్నారంటే 40 ప్లాంట్స్ అనుకుంటాను, 40 ప్లాంట్స్ 70,000 ఏమో అన్నారు ఇన్స్టాల్ చేయడానికి. సో ఇక్కడ నుంచి మనం ఇలా వచ్చేస్తే అంజీర్ ప్లాంట్స్, ఇక్కడ నాకు ఒక రేర్ ప్లాంట్ దొరికిందని చెప్పుకోవాలి. ఇది పీనట్ బటర్ ప్లాంట్ అంట. సో అలా చూస్తూ ఉండిపోయాను నేను. పీనట్ బటర్ ప్లాంట్ అంటే నేను ఎప్పుడు చూడలేదు సీరియస్గా. సో ఇదే ఫస్ట్ టైం చూడడం, సో అందుకని ఇలా చూస్తున్నాను అనమాట. పీనట్ బటర్ ప్లాంట్ అంటే ఎలా ఉంటుందా అని. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ యాక్చువల్లీ, చూడండి ఇలా ఉంది ఫ్రూట్. మీరు అందరూ ఎక్స్పర్ట్స్ కదా, ఆల్రెడీ ఎప్పుడో చూసేసే ఉండి ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇక ఆల్స్పైస్, రెడ్ లేడీ, పప్పయ్య, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉసిరి, ఇలా చాలా రకాలైన మొక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. గార్లిక్ క్రీపర్, గార్లిక్ క్రీపర్ లాస్ట్ టైం మనం తీసుకున్నాం కదా, మనమేమో పర్పుల్ కలర్ తీసుకున్నాం, ఇది వైట్ కలర్. ప్యాషన్ ఫ్రూట్, ఫాల్సా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫాల్సా కూడా చాలామంది ఫాల్సా ఫ్రూట్ కావాలి కావాలి అనుకునే వాళ్ళకి దొరుకుతాయి. ఇది మైరో మైరో అట ఈ స్టాల్ పేరు. సో ఇక్కడి నుంచి నేను ఇలా బయటకు వచ్చేసరికి వర్షం పడిందండి, మరి మామూలుగా లేదు. సో ఇదేమో ఆమ్డా అరవి మామిడి అంట, చూడండి ఎలా ఉన్నాయి. అరవి మామిడి అంట, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, ఇంతే సైజు ఉంటాయి అనుకుంటేవి. ఇదేమో వైట్ మల్బెర్రీ, మన దగ్గర మల్బెర్రీ ఉంది కదా, మల్బెర్రీ మామూలుగా అయితే రెడ్లో ఉంటుంది, వీళ్ళ దగ్గర వైట్ మల్బెర్రీ ఉందంట. ఇదేమో రెడ్ ఉసిరి. ఇలా మనం బయటకు వచ్చినప్పుడు ఇలాంటి నర్సరీ మేళాల్లో కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్ నేమ్స్ ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఓ ఇలా కూడా ఉన్నాయా, ఇలా కూడా ఉంటాయా అని అవన్నీ తెలుసుకుని మనం ఆశ్చర్యపోతాం. చెప్పాలంటే చాలా బాగుంటాయి ఇలా తెలుసుకుని. ఓకే నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అని మనకు మనమే ప్రౌడ్గా ఫీల్ అవుతాం అన్నమాట ఇవన్నీ తెలుసుకొని. సో ఇవన్నీ కూడా మనం అందానికి పెంచుకునే మొక్కలే. ఇదేమో ఇక్కడ చూడండి, కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. చూసారా కొబ్బరి డొక్కలో మొక్కలు ఎలా పెంచుతున్నారు, ఇవి ఒరిజినలేనా అని అడిగాను నేను. ఆ ఒరిజినలే అన్నారు. ఓకే అయితే మనం కూడా ట్రై చేసుకోవచ్చులే అని అనిపించింది నాకు. భలే ఉన్నాయి కదా. అసలు ఇలా ఎలా పెట్టారా అని చూశాను, కానీ తర్వాత అర్థమైంది నాకు. ఓకే ఓకే మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎలా చేయాలో అని అనుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా సక్లెంట్స్. ఇంకా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్, పీస్ లిల్లీ. పీస్ లిల్లీకి ఇది సీజన్ కాదు, బట్ ఏమో కొన్ని ఫ్లవర్స్ అయితే రావచ్చు. ఇది చూడండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు సక్లెంట్స్ అన్నింటినీ కూడా. సో మనం కూడా మన దగ్గర సక్లెంట్స్ ఉంటే ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఒక్కరికి ఒకే రకమైన ఐడియా ఒకటే వస్తుంది, అలాగే 10 మంది ఐడియాలు కలిస్తే మనం 10 రకాలుగా చేసుకోవచ్చు. అంటే ఒకరి ఐడియాస్ ఇంకొకరు షేర్ చేసుకోవడం అనమాట. ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనం చేసేది అదే. సో ఇది చూడండి టెర్రేరియం అంట, కానీ అక్కడ నాకు తీయడానికి ఆస్కారమే లేకుండా పోయిందండి. అసలు ఎంత వర్షమో. వీళ్ళ దగ్గర ఒక కొత్త మొక్క అండి, స్ట్రింగ్ ప్లాంట్ అట. దాన్ని పేరు ఏంటండి అని అడిగితే స్ట్రింగ్ ప్లాంట్ అన్నారు. అది స్ట్రింగ్ లాగా వస్తుందట. ఇది ఏమైనా హ్యాంగింగ్ ప్లాంట్ అంటే హ్యాంగింగ్ ప్లాంట్ కాదు, మామూలు జనరల్గా ప్లాంట్ పాట్లోనే వేసుకోవాలి, అయితే ఇలా స్ట్రింగ్ లాగా వస్తుంది, అందానికి పెంచుకోవడానికి ఉంటుంది అనేసి అన్నారు. చూడండి ఇది స్ట్రింగ్ లాగా ఉంది కదా. సో అదనమాట, ఒక్కొక్క స్ట్రింగ్ ఐ థింక్ చిన్న శాంప్లింగ్ ఇచ్చారు, అది 1 50 రూపీస్ అన్నారు. నేనైతే తీసుకోలేదు, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చండి. సో ఇది ఈ ప్లాంట్ నేను చెప్పాను కదా, ఇది 1700 అట పింక్, ఇంతకు ముందు మనం చూసాం ముందు స్టాల్లో కూడా. సో ఇక్కడి నుంచి నేను ఇక క్యాప్చర్ చేసుకుంటూ పక్క స్టాల్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ ఆర్కిడ్స్, ఆర్కిడ్స్ అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. కానీ ఈ ఆర్కిడ్స్ని మనం పూలు పోయించడం అంటే ఒక యుద్ధమే చేయాలి. వీటికి వీక్ బై వీక్
ఖచ్చితంగా మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలి. వీక్ బై వీక్ ఫెర్టిలైజర్ ఇస్తూ వాటరింగ్ కరెక్ట్గా చూసుకుంటూ అన్నీ చేసుకుంటేనే ఇవి ఫ్లవరింగ్ వస్తాయి అన్నమాట. వెళ్ళిన అడిగాను నేను, ఎంత అంటే 2500 అనేసి అన్నారు. 2500 మీ దగ్గర బాగానే పూస్తే, మా దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఏం పూయ్యమంటే వాళ్ళు కూడా నవ్వుతున్నారు. సో అది వీక్ బై వీక్ అంటే వీళ్ళంటే డెడికేటెడ్గా ఇదే పని మీద ఉంటారు కదా, సో అందుకని వీళ్ళు వేటి చేత పూలు అవి పూయించుకోగలుగుతారు. మనకు కొంచెం కష్టమేనండి, ఎందుకంటే మనం మల్టిపుల్ వర్క్స్లో ఉంటాం, వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా కష్టం. నాలాంటి వాళ్ళైతే సాటర్డే సండే వచ్చేటప్పటికి ఎక్కడ లేని పని ఉంటుంది. అదంతా చేసుకుంటూ ఈ ఆర్కిడ్స్కి మళ్ళీ అవి తీసుకుంటూ వేయడం కష్టమేం కాదు, కానీ మళ్ళీ ఆ ఫెర్టిలైజర్ని మళ్ళీ దాయాలి కదా ఒక చోటన, జాగ్రత్తగా దాచుకోవాలి కదా, సో పిల్లలకి కంటపడకుండా దాచుకుని, ఇది పెద్ద పని. సో ఈ ఆర్కిడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఎవరికైనా మెయింటైన్ చేసుకోగలం, బాగుంది, మేము పూయించుకోగలం, మాకు కాన్ఫిడెన్స్ ఉంది అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్లాంట్ అండి. ఎందుకంటే ఒకసారి ఫ్లారింగ్ వస్తే ఖచ్చితంగా 1-2 మంత్స్ వరకు అలాగే ఉంటుంది ఫ్లారింగ్. వాళ్ళు చెప్తారు 6 మంత్స్ ఉంటుందని అని, కానీ 6 మంత్స్ ఉండదండి, 1-2 మంత్స్ అయితే ఉంటుంది. ఇదేమో మిర్చి అనమాట. సో ఇక్కడ ఈ స్టాల్లో నేను పైథాన్ ప్లాంట్ చూశాను, నా దగ్గర ఇంతకు ముందు ఉండేది, సో షిఫ్టింగ్లో అది ఖరాబ్ అయిపోయింది. అలాగే ఇందులో పైథాన్ ప్లాంట్లో నాకు పింక్ కలర్ కూడా కనిపించింది, సో అందుకని నేను వైట్ అండ్ పింక్ తీసుకున్నాను. ఇదో ఇదే 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 ఈ ప్లాంటే, వైట్ అండ్ పింక్ ఇవే తీసుకున్నాను. సో ఈజీగా పెంచుకోవచ్చండి ఈ ప్లాంట్ అయితే మాత్రం. సో ఇదేమో హెర్బల్ టీ అంట, సరే తీసుకుందాం కదా అని ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే దీని ఆపోజిట్లోనే ఎర్రకోట కుండీలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. మనకి ఎర్రకోట ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇవి తీసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. ఇదండి మరి మన నర్సరీ మేళాలో పార్ట్1, పార్ట్2, పార్ట్3 అన్నీ మీరు చూసేసారు కదా. మీకు వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, ఇంకా అయిపోయినట్టేనండి, ఇంకా ఒక్కే ఒక్క లాస్ట్ స్టాల్ ఉన్నట్టుంది. సో ఇవేమో మామూలుగా మనం ఏవైతే గ్రో బ్యాగ్స్ అవి వేసుకుంటాము, ఇవన్నీ ఆర్గానిక్ గ్రో బ్యాగ్స్ అనమాట. సో వీటిలో మొక్కల్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అని. సో ఇక్కడ ఇక ఇదే లాస్ట్ స్టాల్ నేను ఇక్కడికి వచ్చింది. ఇక్కడ పెట్రియా అని ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ క్రీపర్ అన్నట్టు. సో ఇక్కడ ఫ్లవర్స్తో ఉంది చూడండి, పెట్రియా ఆట. సో క్రీపర్ అనేసి అన్నారు, చూడటానికి ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి కదా. సో పెట్రియా ఒకటి అండ్ అలాగే ఇంకొక ప్లాంట్ కూడా వీళ్ళు చూపించారు. సో యెల్లో కలర్ ఫ్లవర్స్ ఇంతకుముందు మెడిసినల్ ప్లాంట్స్లో చూసాం కదా, అదనమాట అండి. మరి నర్సరీ మేళా విశేషాలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను, నేను అన్ని ప్లాంట్స్ కవర్ చేయగలిగాను అని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్.